కష్ట నష్టాలు కట్టగట్టుకుని వస్తే ఎలా ఉంటుంది? 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ఓటమి తరువాత అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఏదో ఒక రకంగా పార్టీ నేతల్ని కేసులు వెంటాడుతున్నాయి. రోజుకో నాయకుడు పార్టీకి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. ఎవరి నెత్తిన ఏ కత్తి వేలాడుతోందో తెలియదు. ఎవరెప్పుడు తట్టాపుట్టా సర్దేసుకుంటారో అర్థం కాదు. 4-5 తప్ప ఎవరూ గట్టిగా గొంతెత్తడం లేదు. ఈ సవాళ్ల నుండి ఎలా బయటపడబోతోంది ఫ్యాన్ పార్టీ? ఓటమితో వైరాగ్యం, కేసులతో నేతల భయం, వైసీపీలో అయోమయం. పోయేవాళ్ల తప్ప కొత్తగా వచ్చేవాళ్ళెవరూ కనిపించడం లేదు. విపక్షంలో ఉండటంతో ఆ అవకాశం కూడా లేదు. తిరుగులేని మెజార్టీతో 5 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆత్మరక్షణలో పడింది. ఓ పక్క కేసులు వెంటాడుతుంటే మరోవైపు నాయకులు ఒక్కొక్కరు జారిపోతున్నారు. పార్టీలో ఉండలేనని మరో సీనియర్ చెప్పేయడం లేటెస్ట్ బ్రేకింగ్. ఆళ్ల నాని నుంచి బాలినేని దాకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంతా. ఇది ఇంతటితో ఆగుతుందనే నమ్మకమూ లేదు. కాస్త వెనక ముందు అంతే. ఒక్కో నాయకుడు వెళ్ళిపోతున్నా ఆపలేకపోతోంది వైసీపీ అధిష్టానం. రీసెంట్ గా 2 రాజ్యసభ సభ్యులు పార్టీ విడటం వైసీపీకి ఊహించని షాక్. మోపిదేవి వెంకటరమణారావు, బీదమస్తాన్రావు ఇద్దరూ పార్టీకి పదవులకు రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో 3 ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత వైసీపీకి దూరమయ్యారు. అంతకుముందు ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఆళ్ల నానితో పాటు కిలారి రోసయ్య, మద్దాలిగిరి, పెండం దొరబాబు వంటి ముఖ్య నేతలు వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేశారు. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లతో పాటు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పోటీలు పడి కండువా మార్చేస్తున్నారు. నేతలు వెళ్లిపోతున్నా ఆపలేని నిస్సహాయ స్థితిలో పడిపోయింది వైసీపీ. భవిష్యత్ ఉంటుందనే భరోసా ఇవ్వలేకపోతోంది. అధికారంలో ఉండగా అంతా తామైన నాయకులు చాలా మంది ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు. 4-5 తప్ప ఎవరూ పార్టీ వైపు స్ట్రాంగ్ గా నిలబడలేకపోతున్నారు, గట్టిగా గొంతెత్తలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు సగం సీట్లలో సిట్టింగ్లను మార్చడంతో పాటు కొందరికి టికెట్లు నిరాకరించింది వైసీపీ. దీంతో ఆయా నియోజకవర్గాల్లో నాయకుడెవరో తెలియని డైలమాలో ఉంది కేడర్. గోరు చుట్టుపై రోకటి పోటులా ఇప్పుడు వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. కొత్త ప్రభుత్వం పాతవన్నీ తవ్వుతుండటంతో కొందరు నాయకులు దాదాపుగా అజ్ఞాతంలోనే ఉంటున్నారు. పోలింగ్ రోజు ఘటనలకు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు పాలయ్యారు. 50 రోజుల తర్వాత గాని ఆయనకు బెయిల్ దొరకలేదు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ లో ఉన్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ సహా దాదాపు 90 మందిపై పోలీసులు కేసు పెట్టారు. జోగి రమేష్ తనయుడిని ఈ మధ్యే అగ్రిగోల్డ్ ల్యాండ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివత్తి నానిపై దాడి కేసులో వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ ని కూడా అదుపులోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టారు. బాలికను లైంగికంగా వేధించారు అన్న ఆరోపణలతో కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పై ఏకంగా పోక్సో కేసు నమోదైంది. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతల్ని కేసులు వెంటాడుతున్నాయి. బెజవాడ వరదల్లో ప్రకాశం బ్యారేజ్ను బోట్లు ఢీకొన్న సంఘటన కూడా వైసీపీ నేతల మెడకు చుట్టుకునేలా ఉంది. బోట్ల యజమానులను అరెస్టు చేసిన పోలీసులు కుట్ర చేశారని కొందరు వైసీపీ ముఖ్య నేతల్ని అనుమానిస్తున్నాయి. అయితే ప్రభుత్వ కేసులన్నీ కక్ష సాధింపు చర్యలేనంటోంది వైసీపీ. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. వైసీపీ నేతలు అన్యాయం అక్రమం అంటున్నా కేసులు ఆగడం లేదు. 5 ఏళ్లలో ఏం జరిగిందో మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు అధికార పక్ష నేతలు. రెడ్ బుక్ వైసీపీ నేతలను భయపెడుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో డాక్యుమెంట్ తగలబెట్టిన ఘటనలపై విచారణ జరుగుతోంది. మైన్, లిక్కర్, ఇసుక వ్యవహారాల్లో అక్రమాలను తవ్వితీసే బాధ్యతను సిఐడికి అప్పగించింది ప్రభుత్వం. అసైన్డ్ ల్యాండ్స్ అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. దీంతో ఏ కేసులో ఎవరు ఇరుక్కుంటారో చెప్పలేమన్నట్లే ఉంది సిచ్యువేషన్. కేసుల భయంతో గతంలో దూకుడుగా వ్యవహరించిన నేతలెవరూ ఇప్పుడు బయటకు రావడం లేదు. ఒకప్పుడు అధినేత మీద ఈగ వాలనివ్వని వారు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. నేతలు ఆత్మరక్షణలో పడటంతో కేడర్ డీలా పడిపోతోంది. ఓటమి తర్వాత అధినేత అడపాదడపా బయటకొచ్చి గొంతు విప్పుతున్నా మిగిలిన నేతల్లో మాత్రం ఆ స్పీడ్ కనిపించడం లేదు. మరి పార్టీని యాక్టివ్ మోడ్లోకి తెచ్చేందుకు అధినేత ఏం చేయబోతున్నారో చూడాలి.